ఉత్తమ పద్ధతి ఉందా? ఇక్కడ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తూ ఉన్నాం. 2019 ఏప్రిల్ 12వ తేదీన మేము జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమితులైనాం. నియమితులయ్యేటప్పుడు 3 సంవత్సరాల ప్రొబేషన్ కాలానికి పనిచేసే మిమ్మల్ని రెగ్యులర్ చేసి ఉద్యోగులుగా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ 3 సంవత్సరాలను విజయవంతంగా ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి పనిని చేస్తూ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మరలా ప్రభుత్వం 1 సంవత్సరం జీవో నెంబర్ 26 ద్వారా 1 సంవత్సరం పొడిగింపు చేసినారు. అది కూడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లకుండా పూర్తిగా మరొక సంవత్సరం కాలాన్ని, అనగా పూర్తిగా 4 సంవత్సరాల కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్ను పూర్తి చేసుకొని ప్రభుత్వం చెప్పేటువంటి ప్రతి పనిలో కూడా నిమగ్నమై పల్లెలు అభివృద్ధి ప్రతంలో నడిచేటట్టుగా అవార్డులు వచ్చే విధంగా మా వంతు కృషి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది. మా జీవితాలకు ఒక ఆరోగ్య భద్రత కానీ ఉద్యోగ భద్రత కానీ ఎలాంటి లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా మేము ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఉండం, ప్రభుత్వం చెప్పిన పనులన్నింటిలో భాగస్వామ్యం అయి ఉంటాం. కాబట్టి మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మా జీవితాలను బాగు చేసే విధంగా, మా కుటుంబాలను బాగు చేసే విధంగా అందరినీ రెగ్యులర్ చేయాల్సిందిగా, ఒకే నోటిఫికేషన్, ఒకే రెగ్యులరైజేషన్, మాతో పాటు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా నియమితులు కావడం జరిగింది. మా మండలంలో 19 మంది, అనగా అందులో 6 అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలుగా, మిగిలిన 13 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్నాం గత 4 సంవత్సరాల నుంచి. ఎలాంటి విభేదాలు లేకుండా అందరినీ, అవుట్సోర్సింగ్ అని లేకుండా, జూనియర్ అని లేకుండా, అందరినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా ఒకే పరీక్ష రాసి వచ్చినాం. కాబట్టి అందరినీ రెగ్యులర్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ప్రభుత్వానికి అనునేళ్లుగానే ఉంటాం. ప్రభుత్వం చెప్పే ప్రతి పనిని కూడా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. ప్రభుత్వాన్ని ఈ నిరసన ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఒక రెగ్యులరైజేషన్ ద్వారా మా జీవితాలు మార్చగలరని కోరుతున్నాం. సర్వీసు 4 సంవత్సరాల చేసినటువంటి కాలాన్ని కూడా సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ప్రధాన డిమాండ్లో మాదొకటి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము వినయంగా అభ్యర్థిస్తున్నాం. మా యొక్క జీవితాలను, కుటుంబాలను బాగు చేయాల్సిందిగా, ఆరోగ్య భద్రత, దాంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. గత 13 తారీఖు నుంచి మేము సమ్మె చేస్తామనే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు కానీ ప్రతినిధులకు కానీ తీసుకుపోవడం జరిగింది. ఇక 28 తారీఖు నుంచి నిరసన వ్యక్తం చేస్తామని ప్రభుత్వానికి ముందస్తుగానే అధికారుల రూపంలో మా వినతి పత్రాలు అనేది తెలియజేయడం జరిగింది. 28 తారీఖు నుంచి మాది మాకు రెగ్యులరైజేషన్ అనే అంశం వచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేసేంత వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తామని, అదేవిధంగా